ఎవరికైనా చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాలనందు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎముకలు విరిగిన వారికి, యాక్సిడెంట్ అయిన వారికి, మోకాళ్ల నొప్పులకు కాళ్లు చేతులు బెణికిన వారికి ఉచితంగా ఓపీ చూడబడును. ఉచిత డిజిటల్ ఎక్స్రే తీయబడును. ఎముకలు విరిగిన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు పర్మనెంట్ గా ఫుల్ టైం ప్రతిరోజు 24 గంటలు అందుబాటులో ఎముకలు మరియు యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్ట్ డాక్టర్ చలుపాది వెంకటేశ్వర్లు ఎంఎస్ ఆర్థోపెడిక్ గారు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు ఆరోగ్యశ్రీ ద్వారా 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్లు చేతులు బెణికిన వారికి, కార్ బైక్ యాక్సిడెంట్ అయిన వారికి, జారి పడిన వారికి, నరముల బలహీనతకు, కాళ్లు చేతులు వంకరున్న వారికి, తీవ్రమైన నడునొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లల్లో వచ్చు కాళ్ల వంకరకు, మెడనొప్పికి, కీళ్లవాతానికి చికిత్స అందించబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు మోకాలి నొప్పులతో బాధపడే వారికి గుజ్జు పెరగడానికి మరియు నొప్పి రాకుండా ఉండేందుకు ఇంజెక్షన్లు చేయబడును. తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడే వారికి ఫారెన్ ఇంప్లాంట్స్ తో కీళ్ల మార్పిడి చేయబడును. అత్యాధునిక పరికరాలు గల ఆపరేషన్ థియేటర్లు, 24 గంటలు ట్రామా కేర్, వెన్నెముక ఆపరేషన్లు, మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు, నాణ్యమైన ప్లేట్ స్లాట్స్ తో అన్ని రకాల ఎముకల ఆపరేషన్లు చేయబడును. యాక్సిడెంట్ ఎక్కడైనా, అనారోగ్యం ఎవరికైనా చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, సురేష్ మహల్ ప్రక్కన, చీరాల. సెల్ నంబర్ 9000808198. ఎండి తాడివలస దేవరాజు, ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బి. జీవితంలో ఏ ప్రాంతంలో స్థిరపడినప్పటికీ సొంతూరికి సేవ చేయడం మరవకూడదని సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ కృష్ణన్ కుటి విద్యార్థులకు సూచించారు. డైమండ్ మినరల్ వాటర్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం లక్ష్మీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి చదువుతున్న 350 విద్యార్థులకు ఆదివారం రాత పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ దాతలు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు. వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు శివను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది జి రమేష్ బాబు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు సాంబిరెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప విషయం అండి. మరి సారు నాకు ఒక 15-20 రోజుల క్రితం శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. మీరిచ్చేటువంటి ఈ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా కొంతమంది ముందుకు వచ్చి బుక్స్ కానీ ఇంకా ఏదైనా సమాజ సేవ చేస్తూ ఈనాటి బాలనే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని ఉన్నత విద్యావంతులు అవడానికి మీ వంతు కృషి చేసినందుకు మీకు శుభాభినందనలు తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా చక్కగా ఈ లక్ష్మీపురం ప్రాంత ప్రజలు ఇందాక మాస్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పిల్లలందరూ కూడా ఈ బుక్స్ని చక్కగా వినియోగించుకుంటూ మీరు విజ్ఞానాన్ని ఇంకా బాగా పెంపొందించుకుంటూ రేపటి పౌరులుగా మీరు, భవిష్యత్తు మీదే కాబట్టి మీరు మీకు మీ తల్లిదండ్రులకి మీ గురువులకి ఈ దేశానికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ. అంటే మీ విలేజ్ ఉంది కదమ్మా, అంతలకి మీ హెల్ప్ చేయాలి, చేస్తారా?